అంటే పేదలకి ఇట్లా ఏదైనా చాలా ఏదైనా సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో, అదే చాలా వచ్చి చెప్పినప్పుడు కూడా ఆయన వెంటనే షూటింగ్ ఆపేసి మరి ప్రజలకి చేసిన రోజులు ఉన్నాయి. సమస్యలు వస్తూ ఉంటాయి అట్లా చాలా ఉన్నాయి అన్న. అదే చాలా వచ్చి చెప్పినప్పుడు కూడా ఆయన వెంటనే షూటింగ్ ఆపేసి మరి ప్రజలకి చేసిన ప్రజలకి అంటే రీసెంట్ ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నేను, మేబీ అన్నవరం బంగారం మూవీ ఏదో చేసి వస్తారు. వస్తుంటే రోడ్డు మీద ఒక అతనికి యాక్సిడెంటే పడిపోయాడు అనమాట. యాక్సిడెంట్ పడిపోతే అందరు చూస్తున్నారు. చూస్తుంటే నేను వెళ్తుండే వెనక బాడీ గార్డ్స్ ఉంటుండే. అప్పుడు మన నర్సింగ్ అన్న మనుషులు ఉంటుండే, చిన్న రమేష్ అన్న, పెద్ద రమేష్ అన్న, వాళ్ళందరు బ్యాచ్ ఉంటుండే, దన్నుభాయ్ వాళ్ళందరూ అయితే వెళ్తుంటే చూసి ఆపండి అని చెప్పి ఆపినాడు. ఆయన ఆపగానే వెనక అయిపోతుంది, అయిపోయి చూసి ఏంది అంటే చూడిపోరు ఏంది అంటే సార్ ఇట్లా యాక్సిడెంటే పడిపోయారు సార్, మరి అందరు చూస్తున్నది అంటే ఏమో సార్ అని అన్నాడు. అనగానే ఎంబడే బయట దిగేసి వాళ్ళని తీసుకు ఆయన లేవట్టురని చెప్పి లేపించినాడ తీపిచ్చి చేసి వెనక వేస్తే వెనక బాడీ గార్డ్లు ఫుల్లూరు ఆయన కార్లో వెనక వేసుకొని తీసుకొని అమీర్పేటలో ఇమేజ్ హాస్పిటల్లో ఎక్కడో మేబీ ఒక పోస్టర్ కూడా వచ్చాను కూడా, అది సినిమాదా మళ్ళీ దాందా తెలియదు అదే. అయితే ఏదో అక్కడ ఇమేజ్ హాస్పిటల్ అడ్మిట్ చేసి చెక్ రాసి ఇచ్చేసి ఇచ్చేసి వచ్చినట. అతను క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సార్ని కలవడానికి వచ్చినట. సార్ ఇట్లా వచ్చినట నా గురించి ఇట్లా సో అండ్ సో అని చెప్పి వచ్చి కలిసి ఇట్లా చూసి సార్ మొన్న యాక్సిడెంట్ అయింది నాకే సార్ ఒక వారం క్రితము మీరు వచ్చి ఇట్లా చేసినట. ఓకే వెరీ గుడ్, బాగున్నావు ఇప్పుడు? బాగు, రైట్, ఓకే వెరీ గుడ్. ఎలా ఎట్లుంటాయి కొంతమంది అంటే హే ఇక్కడ మొన్న యాక్సిడెంట్ అయిన మనోనికి మనం తీసుకెళ్ళి చేసి కొంచెం అవి చేసి చెప్పుకుంటారు అట్లా ఉండదు ఆయన దగ్గర. నువ్వు వెళ్ళిపోయి ఓకే రైట్, ఒక సాయం చేసింది ఆయన గుర్తు పెట్టుకోరు మాకు. మా సీనియర్ చెప్పారు ఒకప్పుడు ఇట్లా ఉండే ఇట్లా చేసిండు ఇట్లా తీసుకొని పోయిండు.